అపూర్వేంతగా జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో భారత జట్టు పట్టు బిగించింది. డే వన్ లో మన ఇండియన్ బౌలర్స్ అదరగొడితే డే టూలో మాత్రం మన బ్యాటర్స్ ఆధిపత్యాన్ని చెలాయించారు. 77 రన్స్ ఓవర్ నైట్ స్కోర్తో డే టూ స్టార్ట్ చేసిన ఇండియన్ బ్యాటర్స్ మొదటి గంట వరకు ఆసీస్ బౌలర్లను బాగానే ఎదుర్కొన్నారు. నైట్ వాచ్మెన్గా వచ్చిన అశ్విన్ని మర్ఫీ 41వ ఓవర్లో LBW రూపంలో అవుట్ చేశాడు. ఆ వెంటనే 45వ ఓవర్లో ఫస్ట్ బాల్కే పుజారా 7 పరుగుల వద్ద ఉన్నప్పుడు మర్ఫీ బౌలింగ్లో లెగ్ సైడ్ ఒక స్లాగ్ స్వీప్ ఆడబోయి షార్ట్ లెగ్లో బౌలర్కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ మరియు రోహిత్ మరో వికెట్ పడకున్న జాగ్రత్తగా ఆడి ఫస్ట్ సెషన్ని కంప్లీట్ చేశారు. ఫస్ట్ సెషన్ కంప్లీట్ అయ్యేసరికి ఇండియా 151 రన్స్ చేసి 3 వికెట్స్ కోల్పోయింది. రెండవ సెషన్ స్టార్ట్ అయిన ఫస్ట్ బాల్కే ఇండియాకి ఎదురు దెబ్బ తగిలింది. మర్ఫీ బౌలింగ్లో కోహ్లీ 12 రన్స్ దగ్గర డౌన్ లెగ్లో కీపర్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన స్కై 4తో తన మొదటి టెస్ట్ రన్ సాధించిన సూర్య ఎక్కువసేపు నిలబడలేకపోయాడు. ఆ తరువాత విజయ్ తలపతి లియో సారీ ఇది మూవీ కాదు కదా నేతాన్ లియోన్ ఒక అద్భుతమైన బాల్ వేసి సూర్యని 8 పరుగుల వద్ద క్లీన్ బాల్ చేశాడు. ఆ తరువాత సర్ జడేజా క్రీజ్లోకి వచ్చాడు. 63వ ఓవర్లో రోహిత్ మర్ఫీ బౌలింగ్లో ఆఫ్ సైడ్ కవర్స్ మీదుగా 4 కొట్టి కెప్టెన్గా టెస్టులలో తన ఫస్ట్ సెంచరీని కంప్లీట్ చేసుకున్నాడు. ఓవరాల్గా టెస్టుల్లో రోహిత్కి ఇది 9వ సెంచరీ కాగా ఈ సెంచరీతో రోహిత్ ఒక అరుదనే రికార్డుని తన పేరు మీద రాసుకున్నాడు. కెప్టెన్గా 3 ఫార్మాట్లలో సెంచరీ చేసిన ఫస్ట్ ఇండియన్గా రోహిత్ నిలిచాడు. ఓవరాల్గా ఈ రికార్డు అందుకున్న 4th ప్లేయర్గా రోహిత్ నిలిచాడు. రోహిత్ కంటే ముందు శ్రీలంక ఆటగాడైన తిలకరత్న దిల్షాన్, అలాగే సౌత్ ఆఫ్రికా ఆటగాడైన ఫాఫ్ డుప్లెసిస్, పాకిస్తాన్ కెప్టెన్ అయిన బాబర్ అజామ్ ఈ రికార్డు సాధించారు. రోహిత్ మరియు జడేజా ఆసీస్ బౌలర్లను చక్కగా ఎదుర్కొని మరో వికెట్ పడకుండా రెండో సెషన్ని కంప్లీట్ చేశారు. రెండవ సెషన్ కంప్లీట్ అయ్యేసరికి ఇండియా 5 వికెట్ల నష్టంతో 226 పరుగులు సాధించింది. మూడో సెషన్లో న్యూ బాల్ తీసుకున్న ఆసీస్ కెప్టెన్ కమిన్స్ స్పిన్ పిచ్ మీద కూడా తన ఫాస్ట్ బౌలింగ్తో సెంచరీ కంప్లీట్ చేసిన రోహిత్ని క్లీన్ బౌల్ చేశాడు. రోహిత్ 120 పరుగులు చేయగా రోహిత్ అవుట్ అయిన సమయానికి ఇండియా 6 వికెట్ల నష్టానికి 229 పరుగులు సాధించింది. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన మన తెలుగు డెబ్యూటెడ్ బ్యాట్స్మెన్ అయిన కేఎస్ భరత్ 8 పరుగుల వద్ద 84వ ఓవర్లో ఫస్ట్ బాల్కే మర్ఫీ బౌలింగ్లో తన వికెట్ని LBW రూపంలో కోల్పోయాడు. ఈ వికెట్తో ఆసీస్ డెబ్యూటెంట్ బౌలర్ అయిన మర్ఫీ కొత్త కుర్రోలేరా, తన ఫస్ట్ మ్యాచ్లోనే 5-4 అందుకున్నాడు. ఆ తరువాత వచ్చిన అక్షర్ మరియు జడేజా మరో వికెట్ పడకుండా ఆడుతూనే జడేజా 93వ ఓవర్లో తన ఆఫ్ సెంచరీని కంప్లీట్ చేసుకున్నాడు. వీరిద్దరూ ఆసీస్ బౌలర్లను చక్కగా ఎదుర్కొంటూనే అక్షర్ కూడా 111వ ఓవర్లో తన ఆఫ్ సెంచరీని కూడా కంప్లీట్ చేసుకున్నాడు. ఒక దశలో భారత జట్టు 300 పరుగులను సాధిస్తుందో లేదో అని అనుకున్న సమయానికి ఈ ఇద్దరు ఆల్రౌండర్స్ తమ బ్యాటింగ్ ప్రదర్శనతో 300 రన్ మార్క్ని కంప్లీట్ చేశారు. రెండవ రోజు ముగిసేసరికి జడేజా 66, అక్షర్ పటేల్ 52 పరుగులతో నాటౌట్గా నిలవగా ఇండియా 7 వికెట్ల నష్టానికి 321 పరుగులు సాధించింది. దీంతో ఇండియా 144 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది.